హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 8 to 12 ఇయర్స్ పిల్లలకి బాహుబలి హ్యాండ్స్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను లైనింగ్ 60 సెంటీమీటర్లు, అలాగే మెయిన్ క్లాత్ 60 సెంటీమీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే పేపర్ మీద నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి. మనం ఈ హ్యాండ్ ని డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకోకూడదండి. ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పేపర్ మీద నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు. ఇప్పుడు ఈ 7 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 7 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే 8 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 8 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 8 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు వీళ్ళు చిన్న పిల్లలే కాబట్టి 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 5.35 ఇంచులు. ఇప్పుడు ఈ 5.35 ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం పేపర్ మీద నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే మనకి బాహుబలి హ్యాండ్ అంటే కింది వైపున బార్డర్ వస్తుంది, అలాగే పై వైపున బుట్ట వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ పేపర్ ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేపర్ ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బార్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. బార్డర్ వెడల్పు వచ్చేసి మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ పేపర్ ని మనం ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కింది పార్ట్, ఇది వచ్చేసి పై పార్ట్. ఇప్పుడు ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ కింది పార్ట్ ని కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం బార్డర్ ని కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం పేపర్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ పేపర్ కంటే కూడా కింది వైపున 1/2 ఇంచు, అలాగే పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం ఉండేలా చూసుకోవాలి. అర్థమైంది కదా, మనకి ఈ పేపర్ కంటే కూడా ఖర్చు కోసం కింది వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి, అలాగే పై వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. మనకి ఇటువైపున ఖర్చు అవసరం లేదండి, ఇటువైపున ఈ పేపర్ పక్కనే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్డర్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బార్డర్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బార్డర్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే ఈ బార్డర్ పీస్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ మెయిన్ క్లాత్ కంటే కూడా ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కింది పార్ట్కి మనం మెయిన్ పీస్ అలాగే లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం పై పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి, తర్వాత మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బుట్ట హ్యాండ్కి ఫ్రిల్స్ వస్తాయి కదా, ఈ ఫ్రిల్స్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా నాలుగించులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాలుగించులు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు మూడు ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే మీరు ఐదు ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నాలుగు ఇంచులకే మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ని తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పేపర్కి స్ట్రైట్గా స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు బుట్ట చిన్నదిగా కావాలి అనుకుంటే ఈ విధంగా 1.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు బుట్ట కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ బుట్ట కొంచెం చిన్నదిగానే పెడుతున్నాను, అందుకని చెప్పేసి 1.5 ఇంచులకే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మరలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 4 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. కింది వైపున పై వైపున ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి.
చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి పై పార్ట్, ఇది వచ్చేసి కింది పార్ట్. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ బార్డర్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బార్డర్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడు మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు వచ్చేసి ఇటువైపున ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలాం కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బార్డర్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పై పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి కింది వైపు, అలాగే ఇది వచ్చేసి పై వైపున కదా. ఇప్పుడు మనం ఈ కింది వైపున ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బార్డర్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ బార్డర్ పీస్ అలాగే ఈ పై పీస్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్కి బార్డర్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఈ హ్యాండ్ పీస్కి బార్డర్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ పీస్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం బార్డర్ పీస్కి అలాగే ఈ హ్యాండ్ పీస్కి రెండింటికి కూడా టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఈ లైనింగ్ యొక్క ఎడ్జ్ అలాగే ఈ బార్డర్ యొక్క ఎడ్జ్ రెండు కూడా సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల ఉన్న హ్యాండ్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మీ నెయిల్తో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, మనం కింది వైపున ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పై వైపున కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పై వైపున మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రిల్స్కి ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ పేపర్ అలాగే క్లాత్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఈ పేపర్ కంటే కూడా క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున ఒక ఫ్రిల్ అలాగే ఇటువైపున ఒక ఫ్రిల్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకోవాలి. మీరు ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలే కాబట్టి మనం లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కట్ చేసుకునే ముందు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ పక్కనే స్టిచ్ వేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. బాహుబలి హ్యాండ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఎటువైపున హ్యాండ్ని అటువైపున పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే ఈ బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపునకు ఉండాలి.
అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకున్నాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 8 to 12 ఇయర్స్ పిల్లలకి బాహుబలి హ్యాండ్స్ ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.